హాయ్, వెల్కమ్ టు టీవీ 45. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు హరీష్ శంకర్ కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్న హరీష్ శంకర్ కి పవన్ కళ్యాణ్ బ్లెస్సింగ్స్ దక్కాయి. పవర్ స్టార్ త్యాగంతో ఎనర్జెటిక్ స్టార్ రామ్ పంట పండింది. తనకి పవర్ఫుల్ టైం కలిసొచ్చేలా ఉంది. అదేంటో చూద్దామా. పవర్ స్టార్ తో హరీష్ శంకర్ ప్లాన్ చేసిన మూవీ భవధీడు భగత్ సింగ్. ఇది ఆగినట్టే అన్నప్పుడల్లా అదేం లేదు, లేట్ గా మొదలైనా లేటెస్ట్ గా దుమ్దులిపేస్తామని ట్వీట్స్ తో ఎప్పటికప్పుడు సమాధానం చెప్పాడు హరీష్ శంకర్. ఇప్పుడు మాత్రం పవన్ బ్లెస్సింగ్స్ తో రూట్ మార్చాడు. రామ్ తో త్వరలో తన సినిమా అంటూ మొన్న ద వారియర్ ప్రమోషనల్ ఈవెంట్ లో అనౌన్స్ చేశాడు హరీష్ శంకర్. కట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ డిసెంబర్ లో పట్టాలెక్కేలా ఉందట. మరి ఇంత త్వరగానే అంటే కారణం పవన్ కళ్యాణే అంటున్నారు. దసరాలోగా హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తవుతుంది, వినోదయా సితం రీమేక్ కూడా డిసెంబర్ లోగా పూర్తవుతుందన్నారు. కట్ చేస్తే అవి పూర్తయినా కానీ హరీష్ శంకర్ తో పవన్ మూవీ భవధీయుడు భగత్ సింగ్ పట్టాలెక్కే ఛాన్స్ లేదు. రీజన్ పవన్ పొలిటికల్ బస్ యాత్ర అంటున్నారు. ఏపీ పాలిటిక్స్ తో బిజీ అయిన పవన్ వినోదాయా సితం రీమేక్ హరిహర వీరమల్లు పూర్తి చేయడమే కష్టంగా మారింది. ఇక భవధీయుడు మొదలవ్వాలంటే ఇప్పట్లో కష్టమే. అందుకే పవన్ దగ్గర పర్మిషన్ తో రామ్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టాడు హరీష్ శంకర్. అలాని భవధీయుడు భగత్ సింగ్ ఆగిపోలేదు. 2023 సమ్మర్ లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఆ లోపు ఖాళీగా ఉండడం దేనికని ఇలా హరీష్ శంకర్ డిసెంబర్ లో రామ్ తో ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కించబోతున్నట్ట. దీంతో ద వారియర్ తర్వాత బోయపాటియా వెంటనే హరీష్ శంకర్ లాంటి మాస్ డైరెక్టర్ తో సినిమా చేసే ఛాన్స్ రావడంతో పండగ చేసుకుంటున్నాడు ఉస్తాద్ రామ్. We'll be right back.